అత్యంత సుందరమైన నగరమని అటువంటి సుందరమైన నగరాన్ని ఈ రోజు దోపిడీలకు నిలయంగా వైసీపీ నాయకులు మార్చేశారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ మండిపడ్డారు. విజయసాయి రెడ్డి వైవి సుబ్బారెడ్డి రెండు వర్గాలుగా విడిపోయి విశాఖను దోచుకు తింటున్నారని ఆయన ఆరోపించారు. విశాఖలో తనకు ఒక్క సెంటు భూమి కూడా లేదని ప్రగల్భాలు పలికిన విజయసాయి రెడ్డి తన అల్లుడు కూతురు పేరు మీద కోట్ల భూములు దోచుకున్నారని ఆయన ఆరోపించారు. 3000 కోట్ల రూపాయల విలువ చేసే దస్పల్లా భూములను కూడా మింగేశారని విజయసాయి రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరోలా మాట్లాడుతున్నారని పీతల మూర్తి యాదవ్ అన్నారు. ఒక్క సెంటు భూమి ఉన్నా నిరూపిస్తే నా సర్వ ఆస్తి రాసిస్తానని చెప్పి ఇదే విశాఖ కేంద్రంగా మాట్లాడినటువంటి పెద్ద మనిషి ఇవాళ సాక్షాత్తు వాళ్ళ అల్లుడు వాళ్ళ కూతురు వాళ్ళ బినామీలు వాళ్ళ అన్నయాలు వాళ్ళ పార్టీ యొక్క నాయకులు కబందాస్తాల్లో సుమారు 15,000 కోట్ల రూపాయల భూముల్ని అడ్డగోలుగా